बाउंस बैक चैनल की स्वागतम मनं गतंलो ई पोटी परीक्षलकु प्रिपेर अवडं एला अने दानिलो भागंगा विजयानिकी 10 मेट्लु विजयानिकी 10 मेट्लु अने ओक सीरीज स्टार्ट चेसां अयिते वाटिलो 5 मेट्लु 5 स्टेप्स अनेटिवि मनं कंप्लीट चेसुकुन्नां इक विजयानिकी 6व मेट्टु अनेदि ई वीडियो द्वारा चूस्तारु अयिते मनं गत वीडियोलो ओक पोटी परीक्षलो मनं विजयं साधिंचालंटे మన లక్ష్యం ఎలా ఉండాలి లక్ష్యం ఎందుకు ఉండాలి సిలబస్ ఇంపార్టెన్స్ ఎంత అలాగే టైం మేనేజ్మెంట్ గురించి పుస్తకాల గురించి ఇలా 5 టాపిక్స్ మనం నేర్చుకున్నాం మనం చూసాం అయితే 6వ మెట్టు విజయానికి 6వ మెట్టు ఏంటి అసలు ఇంకా ఏం కావాలి మన విజయానికి పోటీ పరీక్షలలో అనేది మనం ఈ వీడియో ద్వారా చూస్తాం అయితే ఈ వీడియో చూసే ముందు వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుంటాయి ఓకే ఫ్రెండ్స్ విజయానికి 6వ మెట్టు ఆల్్రెడీ మీరు థంబ్‌నైల్ లో చూశారు అండ్ బ్యాక్ గ్రౌండ్ లో కూడా ఉంది ఆర్ 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 విజయానికి 6వ మెట్టు ఆర్ 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 ట్రిపుల్ ఆర్ మనం ఈ మధ్య బాగా విన్న పేరు సినిమా టైటిల్ ఆర్ 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 అనేది ట్రిపుల్ ఆర్ అనేది సో ఫ్రెండ్స్ ఈ సినిమా అనేది మనకు పలుమార్లు వాయిదా పడింది నిన్న విడుదల కావాల్సిన సినిమా విడుదల కాలేదు కానీ సినిమా అనేది జీవితంలో ఈ రోజు కాకపోయినా రేపు రేపు కాకపోయినా ఎల్లుండి ఎప్పుడు వచ్చినా కూడా మనం ఆ సినిమా ఎంజాయ్ చేస్తాం చూసి కానీ మన పోటీ పరీక్షలలో ఈ ఆర్ 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 అనేది మనం వాయిదా వేసుకుంటే మనం ప్రారంభించకపోతే మనం చేయకపోతే పాటించకపోతే మనం విజయానికి ఖచ్చితంగా దూరం అవుతాం ఫ్రెండ్స్ కాబట్టి ఈ ఆర్ 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 అంటే ఏంటో చూద్దాం సో ఫ్రెండ్స్ ఆర్ 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 ఏంటి మన విజయ మన పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే రీడ్ రివైజ్ రెక్టిఫై ఓకే రీడ్ రివైజ్ రెక్టిఫై రీడింగ్ చదవడం మనం పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నామంటే మనకు సబ్జెక్ట్ రావాలి సబ్జెక్ట్ తెలియాలి తెలియాలంటే మనం చదవాలి మీకు ఎంత మంచి లక్ష్యం ఉన్నా మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా ఎంత డెడికేషన్ ఉన్నా చదవడం అనేది ప్రారంభించకపోతే మనం ఆగిపోయినట్లే సో ఫ్రెండ్స్ రీడింగ్ అనేది ఫస్ట్ పాయింట్ అందులో నెక్స్ట్ రివిజన్ రివైజ్ చదివింది గుర్తుండాలి మనకు ఒక్కసారి చదివితే గుర్తుండిపోయి మనం దాన్ని మళ్ళీ రాయగలిగే స్టేజ్లో ఉంటే అది వేరే ఉంటుంది కానీ అలా 99.9% మందికి ఉండదు ఒకసారి చదివి ఒకసారి విని గుర్తుపెట్టుకునే కెపాసిటీ అనేది అసలు ఉండదు మనకు ఎవరో ఒకరు కోటిలో ఒక మంది ఉంటారు అలాంటి వాళ్ళు నెక్స్ట్ రెక్టిఫై రెక్టిఫై అంటే మనం సరిదిద్దుకోవడం మన మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో మన ప్రిపరేషన్లో కావచ్చు మనం ఎగ్జామ్ రాయడంలో కావచ్చు మన సబ్జెక్ట్ నాలెడ్జ్లో కావచ్చు మిస్టేక్స్ ఏమన్నా ఉంటే వాటిని రెక్టిఫై చేసుకోవాలి ఆ తప్పులని మనం పోటీ పరీక్షలలో కొనసాగించి ఎగ్జామ్లో రాసి 1-2 మార్కులతో ఫెయిల్ అవ్వకూడదు సో ఫ్రెండ్స్ రీడింగ్ రివిజన్ రెక్టిఫై అదే మన ఆర్ఆర్ఆర్ అయితే ఇక్కడ జనరల్గా రీడింగ్ అనేది ఎలా ఉంటుంది చాలామంది అభ్యర్థులు అభ్యర్థులని కాదు ఎవరైనా సరే ఒక విషయాన్ని చదవడం అనేది రకరకాలుగా చేస్తారు ఒకటి జస్ట్ కళ్ళతో చూసుకుంటూ వెళ్ళిపోతారు న్యూస్ పేపర్ చదివినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తుంటాం చాలామంది బుక్స్ కూడా జస్ట్ ఇలా చదువుతూ ఇలా చూస్తూ వెళ్ళిపోతారు అంతే ఇలా లైన్ టు లైన్ చూస్తూ ఉంటారు అది వాళ్ళకు చదవడంలో భాగమైపోతుంది కొంతమంది ఏం చేస్తారు బయటకు చదువుతారు ఒక టాపిక్ ఉంటే దాన్ని గట్టిగా చదువుతూ ఉంటారు బయటకు చదివి చదువుతారు ఇంకొక రకంగా ఉంటుంది వినడం వాళ్ళు చదవరు చూడరు జస్ట్ వింటారు కళ్ళతో చూస్తూ వినడం కానీ లేదంటే కళ్ళు మూసుకొని ఏదైనా ఆడియో వినడం కానీ వింటూ దాని గురించి తెలుసుకుంటారు ఇలా మనం రకరకాల ఏదైనా కూడా చదవడంలో భాగమే వినడమైనా లేదంటే బయటకు చెప్పడం కానీ బయటకు చెప్తూ చదవడం కానీ వినడం కానీ లేదంటే సైలెంట్గా మనం చూస్తూ వెళ్ళిపోవడం కానీ ఇంకో టైప్ కూడా ఉంటుంది రాయడం రాస్తూ పోతారు రాస్తూ పోవడం కూడా ఒక రకమైన చదవడమే అది కూడా ఒక లెర్నింగ్ మెథడే ఇలా ఎలా ఉన్నా కూడా ఒక్కొక్కరికి ఒక రకమైన అలవాటు ఉంటుంది మీకు ఎలా ఉంటే అలా కొనసాగించండి కొత్తగా ఇప్పుడు కొంతమంది అంటారు బయటకు చదవడం కాదు లోపలనే చదువుకోవాలని చెప్పేసి ఎస్ అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ ఒక 10-20 ఇయర్స్ మీరు అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి కొత్తగా ఇప్పుడు ప్రారంభిస్తే మనకు కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి మీకు ఎలా అలవాటు ఉంటే రాస్తే వస్తుందా లేదంటే బయటకు చదివితే గుర్తుంటుందా లేదంటే లోపలనే చదువుకుంటూ పోతే గుర్తుంటుందా లేదంటే వింటే ఎక్కువ గుర్తుంటుందా మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే ఆ విధంగా మీరు చదవండి ఎలా చదివినా కూడా మీకు ఆ సబ్జెక్ట్ అనేది మనకు రావాలి ఇక్కడ మనం హ్యూమన్ బీయింగ్ మనల్ని ఒకసారి మనం ఒక కంప్యూటర్ సిస్టమ్తో పోల్చుకున్నట్లయితే ఇన్పుట్ డివైజెస్ ఉంటాయి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియు ఉంటుంది
అవుట్పుట్ డివైజెస్ ఉంటాయి, అలాగే మనకు కూడా మన ఇన్పుట్ ఒక సమాచారం ఒక విషయం ఒక నాలెడ్జ్ అనేది మన మైండ్లోకి మన లోపలికి రావాలి అని అంటే ఇన్పుట్ డివైజెస్ అనేటివి ఏంటి అని అంటే ఒకటి కళ్ళు లేదంటే చెవులు వీటి ద్వారా లేదంటే స్పర్శ ద్వారా ఇలాంటి వాటి ద్వారా మనం ఒక నాలెడ్జ్ అనేది తీసుకుంటాం. సో ఫ్రెండ్స్ కళ్ళతో చదువుతున్నాం జస్ట్ అని అంటే కళ్ళ ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, లేదంటే గట్టిగా చదువుతున్నాం అని అంటే చదవడం ఎందుకు అంటే అలా ఆ చదివితే వచ్చే శబ్దాన్ని బట్టి ఆ పదాన్ని మళ్ళీ చెవుల ద్వారా మన బ్రెయిన్కి చేరవేస్తున్నాం, లేదంటే ఒక ఆడియో కానీ వీడియో కానీ చూస్తూ విన్నాం అనుకోండి అది కూడా చెవుల ద్వారా మనకు ఇన్పుట్ అనేది వెళ్తుంది, లేదంటే రాస్తుంటే స్పర్శ ద్వారా మనకు ఇన్పుట్ అనేది మన బ్రెయిన్కి చేరుతుంది. ఇక్కడ బ్రెయిన్ అనేది సిపియు అండ్ స్టోరేజ్ కూడా మనకు ఆ సబ్జెక్ట్ ఆ నాలెడ్జ్ అనేది మన బ్రెయిన్లో ఉంటుంది. దాన్ని మనం ఎగ్జామ్లో రాయడం కానీ ఎగ్జామ్లో చెప్పడం కానీ అప్పుడు అది అవుట్పుట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మనకు అవుట్పుట్ కరెక్ట్ ఉండాలంటే ఇన్పుట్ కరెక్ట్ ఉండాలి. ఆ ఇన్పుట్ ఉన్నది ఎవాపరేట్ ఆవిరైపోకుండా ఎవాపరేట్ అయిపోకుండా స్టోరేజ్ అయి ఉండాలి. ఓకే, మన బ్రెయిన్లో అది సబ్జెక్ట్ అనేది కూర్చుండాలి. అప్పుడే మనం మన సబ్జెక్టుని మన పోటీ పరీక్షలో చూపించగలుగుతాం, విజయం సాధించగలుగుతాం. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ రీడింగ్ అనేది ఇలా ఎలా ఉన్నా సరే మీరు చేయండి. అయితే కొన్ని సబ్జెక్ట్స్ని కొన్ని టాపిక్స్ని మనం బట్టి పట్టాల్సి ఉంటుంది, వాటికి పదే 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 బయటికి చెప్తూ చదివి బట్టి పట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు సూత్రాలు, ఏవైనా ఒక సూత్రాలు లేదంటే ఏమైనా కండిషన్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ లేదంటే ఈ ఎక్కాలు ఇలాంటివి కానీ వీటన్నిటిని మనం బట్టి పట్టాల్సిందే, అలానే బాగుంటుంటాయి. ఇంకొన్ని ఉంటాయి బట్టి పడితే వేస్ట్, కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి వాటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, వాటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది అది ఏంటి అది ఎందుకు అలా ఉంది అని చెప్పేసి కొంచెం డెప్త్గా తెలుసుకుంటేనే మనకు బాగా గుర్తుండిపోతుంది. అలా ఎలాంటి వాటిని అలానే చదవండి. ఓకే, ఇది రీడింగ్ అనేది చేస్తాం. రీడింగ్ చేసిన తర్వాత రివిజన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, రివిజన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు అని అంటే మన బ్రెయిన్లో స్టోర్ అవ్వాలి, స్టోర్ అయ్యి చాలా కాలం పాటు మన పరీక్ష వరకు అది గుర్తుండాలని అంటే మనం ఈ ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఒకసారికి గుర్తుండదు, మళ్ళీ మళ్ళీ మనం దాన్ని చదవడం కానీ రాయడం కానీ ప్రాక్టీస్ చేయడం కానీ ఏదో ఒక రూపంలో దానితో మనం టచ్లో ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, మన హ్యూమన్ బీయింగ్కి బ్రెయిన్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ మెమొరీ అనేది మనకు చాలా పెద్ద గిఫ్ట్, కానీ దాంట్లో విషయం అనేది కూర్చుండదు, వస్తుంటుంది నాలెడ్జ్ వెళ్ళిపోతుంటుంది. ఒక మనిషి కంట ఒక హ్యూమన్ బీయింగ్కి ఈ మెమొరీ కార్డ్స్ ఉంటాయి కదా, 64 GB మెమొరీ కార్డ్స్ అలాంటి చిప్స్ చిన్నవి ఉంటాయి కదా కార్డ్స్, అలాంటి కార్డ్స్ అన్నీ తీసుకొని గ్యాదర్ చేసి బుర్జ్ ఖలీఫా అంత పెద్ద బిల్డింగ్ కడితే ఎంత మెమొరీ అవుతుందో అంతకంటే ఎక్కువ మెమొరీ మన బ్రెయిన్కి ఉందంట. మరి అంత బ్రెయిన్లో మనం చదివే 5 సబ్జెక్టులు 6 సబ్జెక్టులు 10 సబ్జెక్టులు ఒక సంవత్సరం పాటు గుర్తుపెట్టుకోవడం అనేది 2 సంవత్సరాల పాటు గుర్తుపెట్టుకోవడం అనేది పెద్ద పనేం కాదు, కానీ ఒక ఆర్గనైజ్డ్ వే ఉండాలి. ఓకే, ఆర్గనైజ్డ్ వే ఒక ప్లానింగ్ అనేది ఉండాలి, అప్పుడే మనకు బాగా గుర్తుంటుంది, దానికే రివిజన్ అని మనం అంటాం. ఓకే, సో ఫ్రెండ్స్ చదివిన దాన్ని మళ్ళీ చదవడం కానీ లేదంటే మొత్తం చదవడం కాదు, నెక్స్ట్ టైం చదివినప్పుడు మనకు కావాల్సినంత చదువుకోవడం, అలా మళ్ళీ మళ్ళీ చదవడం ద్వారా మళ్ళీ మళ్ళీ దాన్ని చూడడం ద్వారా మనకు బాగా గుర్తుంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ రీడింగ్ రివిజన్ ఇది. నెక్స్ట్ మనం వచ్చేసి రెక్టిఫై, మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవాలి. పరీక్షలలో మనకు జాబ్ పోవడానికి చాలామందికి కారణం ఏంటంటే ఈ మిస్టేక్స్. ఓకే, వాటిని రెక్టిఫై చేసుకోకపోవడం, దీని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వన్. సబ్జెక్ట్ వచ్చినా కూడా సబ్జెక్ట్ ఎంత తెలిసినా కూడా పరీక్షలలో చేసే కొన్ని తప్పులు కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, వాటి మీద ఒక స్పెషల్ వీడియో ఉంటుంది, అందులో ఈ రెక్టిఫై అనేది చూద్దాం. సో రీడింగ్ రివిజన్ ఇదన్నమాట ఇంపార్టెన్స్. అయితే మరి ఈ ఆర్గనైజ్డ్గా ఒక ప్లానర్గా ఎట్లా రివిజన్ చేసుకోవాలి, ఎట్లా చదవాలి అనే దాని మీద దానిపైన కొంతమందికి కొంచెం క్లారిటీ కావాల్సి ఉంటుంది, దాని గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రిపరేషన్కి సంబంధించి రకరకాలుగా అంటే ఈ రీడింగ్ రివిజన్కి సంబంధించి రకరకాలుగా చాలామంది చెప్తుంటారు. అయితే నేను ఎక్కువగా బిలీవ్ చేసింది, నేను ఎక్కువగా ఫాలో అయ్యేది, ఎక్కువగా ఎఫెక్టివ్గా కూడా అనిపించేది ఒక మెథడ్ అనేది మీకు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా సరే అంటే వాళ్ళు స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే ఎంప్లాయీస్ కావచ్చు, అన్ఎంప్లాయీస్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకున్న టైంని ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లు మీకున్న టైం ఎంత దొరుకుతుంది డైలీ అనేది క్యాల్కులేట్ చేసుకోండి. తర్వాత కొందరికి 4 గంటలే దొరకవచ్చు రోజులో, కొందరికి 6 గంటలు, కొందరికి 8, కొందరికి 10, కొందరికి 12 గంటలు కూడా డైలీ ప్రిపరేషన్కి ఉండొచ్చు. అలాంటి సందర్భంలో ఏం చేయాలంటే ఒకవేళ మీకు గనుక 4 గంటలు మాత్రమే టైం దొరుకుతుంది అనుకుందాం, మీకు 4 గంటలు మాత్రమే టైం దొరికితే
దాన్ని 2 అవర్స్ 2 అవర్స్ 2 గంటలు మరియు 2 గంటలు 4 గంటల్ని రెండు 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 షిఫ్టులుగా డివైడ్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే ఏదైనా సబ్జెక్ట్ని 2 లేదా 3 గంటల కంటే ఎక్కువసేపు కంటిన్యూస్గా చదివితే బోర్ కొడుతుంది మనకు, దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది, మెమొరీ కూడా సరిగా ఉండదు అందుకని. నెక్స్ట్ 6 అవర్స్ దొరికింది అనుకుందాం డైలీ, అలాంటప్పుడు 3 అవర్స్ 3 అవర్స్ ఇది కూడా రెండు షిఫ్టులు చేసుకోండి. ఇంకా లేదు నేను ఓన్లీ ప్రిపరేషన్ మీదనే ఉన్నా నాకు టైం బాగా దొరుకుతుంది మినిమం 8 అవర్స్ దొరుకుతుంది డైలీ అంటే 4 షిఫ్టులు చేయండి, 4 2 2 అవర్స్ 2 2 2 ప్లస్ 2. ఓకే, మొత్తం 2 2 2 2 4 గంటల్ని 8 గంటల్ని 4 షిఫ్టులుగా మార్చుకోండి. ఇక 12 గంటలు చదవగలుగుతాను అనుకునే వాళ్ళు ఒక్కొక్క షిఫ్ట్ 3 గంటల చొప్పున 3 3 3 3 ఇలా 4 షిఫ్టులు లేదా 2 షిఫ్టులు మీ సమయాన్ని బట్టి రెడీ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చదవడానికి ఎలా చేయాలి, మన ప్రిపరేషన్ రీడింగ్ రివిజను రెండు ఒకటేసారి అయిపోవాలి. ఎందుకంటే మనకు మెమొరీ అనేది బాగా ఉండాలి, గుర్తుండాలి, చదివిన సబ్జెక్టు అనేది మనకు గుర్తుండిపోవాలి అంటే రివిజన్ అనేది కంపల్సరీ, రివిజన్ అనేది కంపల్సరీ. ఒకటేసారి చదివి గుర్తుపెట్టుకునే కెపాసిటీ ఉంటే మనం చాలా అదృష్టవంతులం, కానీ అలాంటిది ఉండదు, 99.9% మందికి ఉండదు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీరు 3 అవర్స్ అంటే నేను ఒక షిఫ్ట్ మాత్రం చెప్తున్నాను, 2 లేదా 4 షిఫ్ట్లు ఉండొచ్చు, 3 అవర్స్ ఉండే ఒక షిఫ్ట్ తీసుకొని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 3 అవర్స్ కనుక ఒక షిఫ్ట్ అనుకుంటే దాంట్లో రీడింగ్ ఎట్లా ఉండాలి, రివిజన్ ఎట్లా ఉండాలి చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు డే 1 మీరు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, ఆల్రెడీ చేసే వాళ్ళైనా సరే లేదంటే గత కొన్ని సంవత్సరాలుగా 2 3 సంవత్సరాలుగా ప్రిపేర్ అయిన వాళ్ళైనా సరే కొత్తగా ఇప్పుడు ప్రారంభిస్తున్న వాళ్ళైనా సరే మీ ప్రిపరేషన్ని ఇక నుంచి ఇంకో పద్ధతిలో మార్చుకోండి. సో ఫ్రెండ్స్ డే 1 ఫస్ట్ డే మీరు ఏం చేస్తారంటే మీకున్న 3 అవర్స్ని ప్రతిరోజు మీకున్న 3 అవర్స్ని 3 భాగాలు చేసుకోండి, 90 మినిట్స్ ఓకే, 90 నిమిషాలు ఒక పార్ట్, నెక్స్ట్ 60 మినిట్స్ 60 నిమిషాలు, నెక్స్ట్ 30 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఓకే, గంటన్నర గంట అరగంట ఇలా డివైడ్ చేసుకోండి ఉండే 3 అవర్స్ షిఫ్ట్ని. దాంట్లో ఫస్ట్ డే మీరు ప్రిపేర్ అయ్యే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా సరే, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూపీఎస్సీ నుంచి ఒక కానిస్టేబుల్ గ్రూప్ 4 ఇలాంటి క్యాడర్ జాబ్ వరకు కూడా అన్నిటికీ దేనికైనా సరే సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ కాపీ అనేది పెట్టుకోండి, సాఫ్ట్ కాపీ లేదా హార్డ్ కాపీ డౌన్లోడ్ చేసుకోండి, అఫీషియల్ వెబ్సైట్స్లో ఉంటుంది. దాన్ని మీరు ఫస్ట్ డే 90 నిమిషాల పాటు గంటన్నర సేపు 1-2 సార్లు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకుంటూ పోండి, చదవండి, చూడండి అందులో ఏముంది, ఏ సబ్జెక్ట్ ఉంది, ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత వెయిటేజ్ ఉంది, ఎన్ని పేపర్స్ ఉన్నాయి, పేపర్లో ఏ ఏ సబ్జెక్టులు ఉన్నాయి, వాటిలో నుంచి ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి, ఇలాంటిది అవగాహన తెచ్చుకోండి. ఆ తర్వాత మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి, నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి ఇండియన్ హిస్టరీ అనేది తీసుకుంటున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు, మీరు ముందు ఏది ప్రారంభిస్తామనుకుంటే ఆ సబ్జెక్ట్ని మీరు ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్ని తీసుకోండి, తీసుకొని అందులో ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేయాలి. ఈ ఫస్ట్ చాప్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనుకుందాం ఇండియన్ హిస్టరీలో, లేదంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్ కూడా ఉంటుంది, చరిత్ర పూర్వయుగం కూడా చదువుతారు, లేదంటే సాధారణంగా సింధు లోయ నాగరికత కాడి నుంచి చదువుతారు. మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫస్ట్ చాప్టర్ అనుకుందాం. ఫస్ట్ సిలబస్ 90 మినిట్స్ చదివిన తర్వాత డే 1లో సెకండ్ 60 ప్లస్ 30 టోటల్ 90 మినిట్స్ కదా, మిగిలిన 60 ప్లస్ 30 మొత్తం కూడా ఆ ఫస్ట్ చాప్టర్ మనం అనుకున్న చాప్టర్ ఏదైతే ఉంటుందో అది చదువుకోండి. ఇక్కడ చదవడం అంటే మీరు ఎలాగైనా చదవచ్చు, బయటకు చదవచ్చు, లేదంటే జస్ట్ చూస్తూ వెళ్ళిపోవచ్చు, లేదంటే క్లాస్ వినొచ్చు, ఏదైనా చేయొచ్చు. వాటితో పాటు నోట్స్ కూడా రాసుకోవచ్చు, చదివేటప్పుడు మీకు ఇంపార్టెంట్ అనిపించినవి రాయాలనిపించినది, నోట్ చేసుకోవాలనిపించిన పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకోవచ్చు. అయితే నోట్ మేకింగ్ ఎలా ఉండాలి, నోట్స్ ఎలా రాసుకోవాలి అని చెప్పేసి నేను ఇంకో వీడియో చేస్తాను, అందులో మీరు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటారు ఎలా నోట్ మేకింగ్ ఉండాలి అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ 90 మినిట్స్ మనం చదువుతాం. నెక్స్ట్ ఆ డే అయిపోతుంది అంటే ఆ షిఫ్ట్కి సంబంధించి డే 2 సెకండ్ డే. ఈ డే 2కి వచ్చేసి ఏం చేస్తామంటే ఫస్ట్ చాప్టర్ ఇలా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదివినాం కదా, నెక్స్ట్ సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేస్తాం 90 మినిట్స్ వేదిక్ సివిలైజేషన్, వేద నాగరికత, వేదకాలం అని చెప్పేసి ఈ వేదాస్ గురించి మనం చదువుతాం సెకండ్ చాప్టర్లో, ఫస్ట్ 90 మినిట్స్. తర్వాత 60 మినిట్స్ ఉంటాయి కదా, నెక్స్ట్ 60 మినిట్స్ దాన్ని అంతకు ముందు రోజు చదివినటువంటి ఫస్ట్ చాప్టర్ అయినటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మళ్ళీ చదువుతాము. ఫస్ట్ డే 90 మినిట్స్ చదివితే సెకండ్ డే
60 మినిట్స్ చదువుతాము. ఓకే, అంటే ఆల్రెడీ నిన్న చదివిన సబ్జెక్ట్ మళ్ళీ ఈరోజు, నిన్న చదివిన చాప్టర్ మళ్ళీ ఈరోజు చదువుతున్నట్లు. ఆ తర్వాత నెక్స్ట్ 30 మినిట్స్ ఇంకోసారి సిలబస్ చూడండి. డే 2 సిలబస్ ఇక్కడ ఏం చేస్తారంటే ఆ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ చూడండి, ముఖ్యంగా మీరు చదువుతున్న ప్రిపేర్ అవుతున్న సబ్జెక్ట్ సంబంధించి. నెక్స్ట్ డే 3 మూడో రోజు ఏం చేస్తారంటే థర్డ్ చాప్టర్ స్టార్ట్ చేస్తారు, బుద్ధిజం జైనిజం. ఓకే, బుద్ధిజం జైనిజం, బౌద్ధ జైన మతాల గురించి చదువుతుంటాం జనరల్గా. అయితే ఈ బుద్ధిజం జైనిజం 90 మినిట్స్ ఇందులో చదువుతాం కదా, తర్వాత వచ్చి 60 మినిట్స్ దాని ముందు రోజు చదివినటువంటి వేద నాగరికత చదవాలి. సింధులోయ నాగరికత కాలం కాదు ఇక్కడ, వేద నాగరికత దానికంటే ముందు రోజు చదివింటాం కాబట్టి అది సెకండ్ అవర్లో నెక్స్ట్ 60 నిమిషాల్లో చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత మిగిలిన 30 నిమిషాలు దానికంటే ముందు అంటే సింధులోయ నాగరికత ఫస్ట్ ఏ చాప్టర్ ఉందో ఆ చాప్టర్ని ఇంకో 30 మినిట్స్ మళ్ళీ చదువుతాం. డే 1 90 మినిట్స్, డే 2 60 మినిట్స్, డే 3 30 మినిట్స్. ఓకే, ఫస్ట్ 90 నిమిషాలు చదివినాం, తర్వాత రోజు 60 నిమిషాలు చదివినాం, తర్వాత 30 నిమిషాలు. ఇలా ప్రతి టాపిక్ కూడా 3 టైమ్స్ కంటిన్యూస్గా 3 డేస్ 90 మినిట్స్ 60 మినిట్స్ 30 మినిట్స్ రిపీటెడ్గా చదువుతాం మనం, 3 టైమ్స్ ప్రిపేర్ అవుతాం. ఓకే చూడండి, నెక్స్ట్ ఈ బుద్ధిజం జైనిజం అయిపోయింది, అదే రోజు అంత ముందు చాప్టర్ వేద నాగరికత గంట సేపు చదివినాం, సింధులోయ నాగరికత కూడా చదివేసినాం. డే 4కి వచ్చేసిన తర్వాత ఇంకో చాప్టర్ స్టార్ట్ అవుతుంది, మౌర్యులు. ఓకే, మౌర్యుల గురించి స్టార్ట్ చేస్తాం అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఈ మౌర్యులు స్టార్ట్ చేసినప్పుడు 90 నిమిషాలు చదువుతాం కదా, నెక్స్ట్ 1 అవర్లో బుద్ధిజం జైనిజం దానికంటే ముందు రోజు చదివింటాం కాబట్టి గంట సేపు మళ్ళీ చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వేద నాగరికత 30 మినిట్స్ చదవాల్సి ఉంటుంది. ఇక్కడ సింధులోయ నాగరికత ఎగిరిపోయింది, కంటిన్యూస్గా 3 డేస్ చదివేసాం, ఇంకా 4th డే రాదు. ఓకే, సో ఇక్కడ వేద నాగరికత 30 మినిట్స్కి వస్తుంది. నెక్స్ట్ 5th డే పోస్ట్ మౌర్యన్ పీరియడ్. ఓకే, పోస్ట్ మౌర్యన్ పీరియడ్ మౌర్యుల అనంతకాలం, మౌర్యుల అనంతర యుగం, మౌర్యుల తర్వాత వచ్చినటువంటి రాజవంశాలు కానీ వాటి గురించి కానీ మనం చదువుతాం. సో ఫ్రెండ్స్ ఇది చదివేటప్పుడు నెక్స్ట్ 1 అవర్, ఇది 90 నిమిషాలు కదా, నెక్స్ట్ 1 అవర్ దాని ముందు రోజు అయినటువంటి మౌర్యుల గురించి మళ్ళీ చదువుతాం. నెక్స్ట్ లాస్ట్ 30 మినిట్స్ బుద్ధులు జైనులు. ఓకే, బౌద్ధిజం జైనిజం చదువుతాం. ఇలా చూడండి, ఇక్కడనేమో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎండ్ అయింది 3 డేస్ అయిన తర్వాత, ఇక్కడ వేద నాగరికత ఎండ్ అయింది. ఓకే, ఇక్కడ బౌద్ధిజం జైనిజం ఎండ్ అవుతుంది. ఇలా ఏ చాప్టర్ అయినా 3 డేస్ రిపీటెడ్గా ఏ చాప్టర్ అయినా సరే వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇలా ఓకే చూడండి, ఇది ఓకే వేద నాగరికత, నెక్స్ట్ డే నెక్స్ట్ డే బుద్ధిజం జైనిజం, ఇలా 3 డేస్ మౌర్యులు, ఇలా 3 డేస్. ఓకే, నెక్స్ట్ గుప్తులు వచ్చేస్తారు. ఇలా చాప్టర్ వైజ్ చదువుకుంటూ పోవాలి, ప్రతి చాప్టర్ని కూడా ఇలా 3 డేస్ కంటిన్యూస్గా చదవడం వల్ల ఒకసారి రీడింగ్ 2 సార్లు రివిజన్ అవుతుంది, టోటల్ 3 టైమ్స్ అవుతుంది. అలా చేసిన తర్వాత 6 డేస్ అయిన తర్వాత వారంలో 7వ రోజు, అది ఏదైనా కానీ సండే కానీ లేకపోతే సాటర్డే, మీరు ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ నుంచి 7th డే, 7వ రోజు మీరు ఏం చేస్తారంటే ఈ చదివిన అన్ని చాప్టర్స్ని, ఓకే చదివినవన్నీ సింధులోయ నాగరికత నుంచి 1, 2, 3, 4, 5, 6 టోటల్ 6 చాప్టర్స్ వస్తాయి. ఈ 6 చాప్టర్స్ అన్నీ కూడా 30 మినిట్స్ 30 మినిట్స్ 30 మినిట్స్ 30 మినిట్స్ 30 30. ఓకే, ఈ 3 గంటల్లో 6 అరగంటలు, ఈ 6 చాప్టర్లని అరగంట పాటు మళ్ళీ ఒకసారి చదవండి. ఓకే, సో 4th టైం రివిజన్ అవుతుంది, ఒక వారం లోపలనే 4 సార్లు మీరు చదివేసి ఉంటారు. ఆ తర్వాత ఇది కంటిన్యూ చేయండి, ఇలా నెలకు 4 వారాలు 28 రోజులు పోతాయి కదా, ఇంకా 2 రోజులు ఉంటాయి కదా ఒక నెలలో, 30 డేస్ జనరల్గా అనుకుంటే. అలా ఒక మంత్ ఎండింగ్లో 4 వారాలు చదివిన తర్వాత లాస్ట్ 2 రోజులు ఆ టోటల్ మంత్ మొత్తం చదివిందంతా మళ్ళీ ఒకసారి 10 to 20 మినిట్స్ పాజిబుల్ అయినంత టైం అన్ని చాప్టర్స్ మళ్ళీ చూడండి, ఓవరాల్గా చూసుకుంటూ వెళ్ళండి, ఏ చాప్టర్లో ఏం చదివినాం, ఏవి ఇంపార్టెంట్ పాయింట్స్, ఏవి గుర్తుండట్లేదు అలాంటి వాటి మీద ఫోకస్ చేస్తూ చదవండి. సో ఇది మంత్లీ షెడ్యూల్. ఆ తర్వాత నెక్స్ట్ ఇలా చాప్టర్ సబ్జెక్ట్ అయిపోయేంతవరకు చేయాలి ఈ షెడ్యూ ఈ షిఫ్ట్లో. దీంతో పాటు ఇంకో షిఫ్ట్ కూడా ఉంటుంది అదే డేలో, ఆ షిఫ్ట్లో ఇంకో సబ్జెక్టు, 4 షిఫ్ట్లు ఉంటే ఇలా 4 సబ్జెక్టులు ఒక్కొక్క షిఫ్ట్లో ఇలా చేస్తూ పోతారు. సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక షిఫ్ట్లో నెక్స్ట్ ఇంకో సబ్జెక్టు మీరు ఏదైతే స్టార్ట్ చేయలేదో అది స్టార్ట్ చేస్తారు. ఇలా చదువుతూ
నెల రోజులకొకసారి రెండు రోజులు రివిజన్ చేయమన్నాను కదా, అలా మూడు నెలలు అయిన తర్వాత ఒక వారం కంప్లీట్గా ఒక వన్ వీక్ కంప్లీట్గా మళ్ళీ రివిజన్ పెట్టుకోండి. ఈ చదివినవన్నీ కూడా ఇంకోసారి రివిజన్ చేసుకోండి, 3 మంత్స్కి ఒకసారి వన్ వీక్. నెక్స్ట్ 6 మంత్స్ కంప్లీట్ చేయండి. 6 మంత్స్ అయిన తర్వాత 15 డేస్ మీకు ఇంకా టైం ఉంటే 30 డేస్ చదివిన మొత్తం స్టార్టింగ్ నుంచి మొత్తం ఒకసారి మళ్ళీ చదువుకుంటూ రండి. చదవడం అంటే ఇప్పుడు స్పీడ్గా అండ్ అవసరమైన వాటి అవసరమైనవి మాత్రమే, లేదంటే మీకు గుర్తు లేనివి మాత్రమే, మీకు కష్టంగా ఉన్నవి మాత్రమే చదవండి. ఈ విధంగా రీడింగ్ రివిజన్ అనేది 6 మంత్స్లో అన్ని సబ్జెక్ట్స్, దాదాపు అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, ఏ ఎగ్జామ్కైనా, గ్రూప్ 1, గ్రూప్ 2, లేదంటే ఇంకా ఏ ఎగ్జామ్కైనా, ఎస్ఐ, కానిస్టేబుల్ అండ్ రైల్వేస్, ఎస్ఎస్సి, యూపీఎస్సి అన్ని ఎగ్జామ్స్కి ఇలా 6 మంత్స్లో టోటల్ ప్రిపరేషన్ అండ్ టోటల్ రివిజన్ అనేది అవుతుంది. ఎన్నిసార్లు రివిజన్ అవుతుంది మనకు, టోటల్ ఒక సబ్జెక్ట్ ఎన్నిసార్లు చదువుతున్నాం, కంటిన్యూస్గా 3 డేస్, తర్వాత వీక్లీ 1 ఎక్స్ట్రా వచ్చేసి 4, మంత్లీ ఒకసారి మళ్ళీ రివిజన్ కాబట్టి 5, 3 మంత్స్కి ఒకసారి మళ్ళీ రివిజన్ కాబట్టి 6, 6 మంత్స్కి ఇంకో రివిజన్ 7. సో ఫ్రెండ్స్, ఒకదాన్ని మనం 7 సార్లు చదివితే, 7 లేదా అంతకంటే ఎక్కువ సార్లు చదివితే, ఎలాంటి వాళ్ళకైనా ఎంత తక్కువ మెమొరీ పవర్ ఉన్న వాళ్ళకైనా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ మెథడ్. అందుకే ఇది 7 సార్లు వచ్చే విధంగా నేను ప్లాన్ చేశాను. నేను ప్రిపేర్ అవుతున్నాను, ఇలా ప్రిపేర్ అయ్యాను గతంలో, ఇప్పుడు కూడా నా ఎగ్జామ్స్కి ఇలానే ప్రిపేర్ అవుతుంటాను. ఓకే, సో ఫ్రెండ్స్ ఉన్న టైంని రివిజన్, చాలామంది ఏం చేస్తారంటే సబ్జెక్ట్ మొత్తం చదివిన తర్వాత మళ్ళీ రివిజన్ చేద్దాం అనుకుంటారు, కానీ టోటల్గా మర్చిపోయి ఉంటాం సబ్జెక్ట్ని, ఎప్పటికప్పుడే రివిజన్ అయిపోవాలి. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. ఓకే, సో ఖచ్చితంగా మీకు ఈ విధంగా ప్రిపేర్ అవుతే సక్సెస్ వస్తుంది. మీరు ఎలాంటి, మీ ఇక్కడ మెమొరీ నాకు తక్కువ ఉంది, లేదంటే నేను యావరేజ్ స్టూడెంట్ని, లేదంటే బిలో యావరేజ్ స్టూడెంట్ని, ఇలాంటి సాకులు అవసరం లేదు. ఎవరికైనా సరే ఇన్నిసార్లు రివిజన్ చేస్తే ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏమైనా ప్రిపరేషన్లో డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు అందరికి రిప్లై ఇస్తాను. అలాగే నేను ఏదైనా వీడియో మీరు సజెస్ట్ చేస్తే, ఈ టాపిక్ మీద వీడియో చేయండి, ఇది మాకు తెలియాలి, తెలుసుకోవాలని ఉంది అని చెప్పినట్లయితే వాటి మీద కూడా వీడియోస్ చేస్తాను. కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్.